రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులకి పెంచింది. గతంలో ఇచ్చిన 7 రోజుల కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. విచారణకు కవిత సహకరించలేదని, మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. విచారణలో 4 స్టేట్మెంట్స్ గురించి ఆరా తీశామని, కిక్ బ్యాక్స్ గురించి అడిగినట్లుగా వివరించారు. కవిత తన ఫోన్లోని డేటాను డిలీట్ చేశారని తెలిపారు. విచారణలో కుటుంబ ఆదాయపు పన్ను వ్యాపారాలపై ఆరా తీయ సంబంధిత వివరాలు ఇవ్వలేదని తెలిపారు. రేఖా శరణ్, సమీర్ మహేంద్రలకు సంబంధించిన సమాచారం కూడా చెప్పలేదని న్యాయస్థానానికి వెల్లడించారు ఈడీ అధికారులు. ఇక మరోవైపు, కవిత తరపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులు ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. కవిత పిల్లలు మైనర్స్ అని, వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కస్టడీ పూర్తయిన రోజే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని కోర్టును కోరారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఇది తప్పుడు కేసు అని ఎమ్మెల్సీ కవిత కోర్టుకి నివేదించారు. అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని, రాజకీయ ప్రేరేపితంగానే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ లైవ్ ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత కస్టడీని మరో 3 రోజులకి పెంచారు, అండ్ అలాగే విచారణకు కవిత అంతగా సహకరించట్లేదని అంటున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అది కరెక్ట్ అనేటువంటి విషయం. ఎందుకంటే కవిత ఇంతవరకు కూడా ప్రత్యేకంగా ఏమి ఈ కేసుకు సంబంధించి, తన ఇన్వాల్వ్మెంట్ గురించి పూర్తిగా ఆమె ఇంతవరకు ఈడీతో ఏమీ మాట్లాడలేదు అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇవాళ జరిగినటువంటి రైట్స్ ఏమైతే ఉన్నాయో, కవితకు సంబంధించినటువంటి మిగిలినటువంటి బంధువులు కానీ, భర్త కానీ, అలాగే ఆడబిడ్డ కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇళ్లలో రైట్స్ ఏవైతే జరిగినాయో ఇవన్నీ కూడా కవిత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకే ఇదంతా కూడా జరుగుతోంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కవిత ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళు ఇదంతా కూడా చేశారనేటటువంటి మాట కూడా వినిపిస్తోంది. అయితే ఈడీ కోర్టుకు చెప్పినటువంటి అంశం మాత్రం కవిత ఏమాత్రం కూడా సహకరించట్లేదు విచారణకి, అసలు కోఆపరేట్ చేయట్లేదు, అందువల్ల మాకు ఇంకొక 5 రోజులు కస్టడీ కావాలి అని చెప్పి ఈడీ అడిగింది. అయితే కోర్టు మాత్రం కేవలం 3 రోజుల కస్టడీ మాత్రమే కవితకు విధించింది. అట్ ద సేమ్ టైం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిపోయినాడు కాబట్టి కేజ్రీవాల్తో కలిపి కవితను విచారించడం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా భావించవలసి ఉంటుంది. ఎందుకంటే కీలకమైనటువంటి పాత్రధారి, సూత్రధారి అన్ని అరవింద్ కేజ్రీవాలే అయినప్పుడు, కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత వీళ్ళిద్దరూ ఎట్లాంటి సమాధానాలు చెప్తారు, పొంతన ఉంటుందా ఉండదా, ఇద్దరు వేరువేరు సమాధానాలు చెప్తారా, ఏమవుతుంది అనే అంశం కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గతంలోనే అరెస్ట్ అయిపోయినటువంటి ఆప్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్తో కూడా కలిపి ఆ అమ్మాయిని కవితను విచారించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ 2 ప్రధానమైనటువంటి కారణాలతోనే ఈడీ కస్టడీ అడుగుతోంది. అయితే 5 రోజులు ఇవ్వకుండా కేవలం 3 రోజులే కవితకి కస్టడీ ఇచ్చారు. ఈ 3 రోజుల తర్వాత ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. అంతేకాక హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సోదాల్లో మరో కొత్త వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది. మేఘా శ్రవణ్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇళ్లలో, అతనికి సంబంధించినటువంటి ఇల్లు లేదా మిగిలినటువంటి చోట్ల కూడా ఈడీ దాడులు చేసింది. అక్కడంతా కూడా జరుగుతోంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఈ కవితను అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా మేఘా శ్రవణ్ అనే అతని యొక్క ఫోన్ కూడా లభించింది. ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా కూడా ఎనలైజ్ చేస్తున్నాం. అతను కూడా దీంట్లో ఈ మనీ లాండరింగ్లో చాలా ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించాడు అని చెప్పి ఈడీ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అతని నివాసం లేదా అతనికి సంబంధించినటువంటి వాళ్ళ నివాసాల మీద ప్రస్తుతం ఈడీ దాడులు జరుగుతున్నాయి. అవి అయిపోయిన తర్వాత కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వచ్చే అవకాశం లేదు. ఇద్దరి ఫోన్లను, ఇటు కవిత ఫోన్ కానీ అలాగే శ్రవణ్ ఫోన్ కానీ, రెండింటిని కూడా త్వరగా ఈడీ పరిశీలిస్తోంది. అంటే ఫారెన్సిక్గా మ్యాచ్ అవుతుందా లేదనే అంశం కూడా చూస్తోంది.
అయితే తన యొక్క ఫోన్లో కొంత ఉన్నటువంటి డాటాని కవిత అరెస్ట్ చేసేసారు అని చెప్పి ఈడీ అధికారులు చెప్తూ ఉన్నారు. దాన్ని రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనే మాట కూడా చెప్పారు కోర్టుకి. కాబట్టి ఇప్పుడు మేఘా శ్రవణ్ అనే కొత్త పేరు కూడా తెర మీదకి వచ్చింది. కాబట్టి అతనేమిటి, అతను ఎందుకు అక్కడ ఉన్నాడు, లేదా అతని ఫోన్ అక్కడ ఎందుకు ఉంది, అతనికి సంబంధించిన అంశాలు ఏంటి, అతను ఎందుకు ఏ రకంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా మనకి ముందు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదట కవిత కస్టడీ పొడిగించడం ద్వారా మరింత లోతైన విచారణ కోసం ఈడీ ప్రయత్నం చేస్తుందని మాత్రం మనకు అర్థమవుతూ ఉంది చూసినట్టయితే. ఓకే శివప్రసాద్, అయితే ఈడీ విచారణ ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారు? అండ్ అలాగే తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇది తప్పుడు కేసు అంటూ కవిత కోర్టుకి నివేదించారు, అరెస్టుపై న్యాయ పోరాటం కూడా చేస్తానంటున్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈడీ దగ్గర కనుక సమగ్రమైనటువంటి దానికి సంబంధించిన సాక్ష్యాలు కనుక లేకపోయినట్టయితే సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడే సుప్రీంకోర్టుకి ఇవన్నీ సమర్పించి ఉంటారు. కాబట్టి సుప్రీంకోర్టు ఇక్కడి నుంచి మీరు ట్రయల్ కోర్టుకి వెళ్ళమని కవితకి చెప్పే అవకాశం లేదు. మరోవైపు రిమాండ్కి ఇవ్వకుండా కస్టడీకి ఇచ్చారు అంటేనే, ఈడీ కస్టడీకి ఇచ్చారంటేనే విచారణ జరగాల్సింది అని దాని అర్థం. విచారణ జరగాల్సి ఉంది అంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి నేరంలో ఎంతో కొంత ఇన్వాల్వ్ అయ్యారనేది దాని అర్థం. కాబట్టి ఆ విచారణ చేయడానికి అవకాశం ఇచ్చారు అంటే డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందని కోర్టు భావిస్తున్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది. అందువల్ల కవిత నాకు దీంతో సంబంధం లేదు, నేను నిర్దోషిని, కేవలం రాజకీయ ప్రేరేపితంగానే కక్ష సాధింపు చర్యగా నా మీద ఈ రకమైనటువంటి అభాండాలు మోపారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కవిత చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని కొంతవరకు ఎవరి మధ్య మళ్ళీ లాంటివి జరిగింది, ఎవరు ప్రధాన పాత్ర వహించారు, ఏమిటి తదితర అంశాలన్నీ కూడా చాలా భారీగా నివేదిక ఇచ్చారు కోర్టుకి. ఆ నివేదిక ఇచ్చిన దానివల్లనే కోర్టు కస్టడీ ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తేలాల్సి ఉంది. కొత్త కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా విచారణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కవితని, సత్యేంద్ర జైన్ ఇద్దరిని కూర్చోబెట్టి విచారణ చేయాలి, అలాగే కవితని, కేజ్రీవాల్ని కూర్చోబెట్టి విచారణ చేయాలి. ఈ రెండు సమాధానాలు పొంతన లేని సమాధానాలు చెప్తారా, అన్నీ మ్యాచ్ అవుతున్నాయా, ఒకే మాట మీద ఉన్నారా, ఏం జరుగుతుంది, ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు, ఎందుకు నిరాకరిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ పరిశీలనలో ఇవన్నీ కూడా తేలుతాయి. కాబట్టి విచారణ ఎంతకాలం సాగుతుంది అంటే ఇంకా కొంతకాలం సాగే అవకాశమే ఉంది. ఎందుకంటే కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా విచారణ చేయాలి, వాళ్ళ పాత్ర ఏమిటో తెలియాలి, వాడు దాంట్లో దోషులుగా ఉన్నారనేటువంటి ఆధారాలు లభించాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకోగలరు. కాబట్టి విచారణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. కవిత ఏం చెప్పినా చట్టం, ఈడీ, లేకపోతే సిబిఐ, వాళ్ళు ఏం చేయాలో ఆ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు న్యాచురల్గా. అంత మాత్రాన కవిత నిర్దోషి అని మనం చెప్పడానికి వీల్లేదు, కవిత దోషి అని చెప్పడానికి వీల్లేదు. దోషి అనేందుకు వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు వాళ్ళు సమర్పించారు కాబట్టి కస్టడీకి ఇచ్చింది అని మనం భావించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. గిరిజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.